హలో ఫ్రెండ్స్ నా పేరు ఆదిత్య అండి ఈవీ తెలుగుకి స్వాగతం ఫ్రెండ్స్ ఈ రోజు డేట్ వచ్చేసరికి ఏప్రిల్ ఇరవై మూడు ఆదివారం అండ్ వెల్కమ్ టు ఆస్ కీవీ తెలుగు ఎపిసోడ్ ఈ ఆస్ కీవీ తెలుగు ఎపిసోడ్ అనేది ప్రతి ఆదివారం మన ఛానల్లో వస్తుందని మీ అందరికీ తెలుసు లాస్ట్ సండే ఆస్ తెలుగు ఎపిసోడ్ కింద మీరు అడిగిన క్వశ్చన్స్కి నేనైతే ఈ వీడియోలో ఆన్సర్స్ ఇస్తాను మీకు కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ పైన ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి హ్యాష్ టాగ్ ఆస్కీవి తెలుగు అనక టైప్ చేసి మీ క్వశ్చన్ అయితే కామెంట్ చేయండి నెక్స్ట్ సండే ఆస్ కీవి తెలుగు ఎపిసోడ్లో మీ క్వశ్చన్స్కి అయితే నేను ఆన్సర్స్ ఇస్తాను అయితే లాస్ట్ వీక్ మనకి చాలా కామెంట్స్ అనేవి రావడం జరిగింది సో సో చిన్న చిన్న కామెంట్స్ చిన్న చిన్న క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ రిప్లైస్ అనేవి సో ఈ వీడియోలో మీరు అడిగిన క్వశ్చన్ కనుక లేకపోతే లాస్ట్ సండే ఆస్కి వీడియోకి వెళ్ళి అక్కడ మీ కామెంట్ కింద చూసుకోండి నా రిప్లై అయితే ఉంటుంది మీకు లాస్ట్ సండే ఆస్కి తెలుగు వీడియో లింక్ అయితే డిస్క్రిప్షన్ లో ఇచ్చాను అక్కడికి వెళ్ళి అయితే చూసేయండి ఇక ఫటాఫట్ ఈవి క్వశ్చన్స్ లోకి అయితే వెళ్ళిపోదాము ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి అబ్దుల్ డయాగ్నోస్టిక్స్ అంట ఈ అకౌంట్ నుండి అయితే అడుగుతున్నారు హాయ్ అన్న హవర్ బాగున్నాను అబ్దుల్ గారు ఎలా ఉన్నారు ఐ వాంట్ టు బై అన్ ఎలక్ట్రిక్ స్కూటర్ బట్ ఐఎమ్ కన్ఫ్యూజ్డ్ దేర్ ఆర్ సో మెనీ Types of scooters in the market, so I'm asking you personally. I would like to get these vehicles. I live in Anantapur town. Best if only one scooter I travel 30 to 40 kilometers daily, it would be good if you take it. Please tell me once. చాలా మందికి ఈ కన్ఫ్యూజన్ అనేది ఉంటుందండి ఒక పని చేయండి మీ రిక్వైర్మెంట్ ఏంటో మీరైతే ఫిక్స్ అవ్వండి అంటే మీరు డైలీ ఎన్ని కిలోమీటర్స్ జరుగుతారో మీకు ఎంత రేంజ్ కావాలి దాని తర్వాత ఒక బడ్జెట్ని అయితే ఫిక్స్ అవ్వండి అంటే ఏ బడ్జెట్లో మీరు ఎలక్ట్రిక్ స్కూటర్ని తీసుకోవాలనుకుంటున్నారో ఆ బడ్జెట్ అయితే ఫిక్స్ అవ్వండి దాని తర్వాత మన కి రండి అక్కడ మీకు ఏ బడ్జెట్లో ఏ స్కూటర్ బాగుంటుందో అనే వీడియోస్ అయితే చాలా ఉన్నాయి కావాలంటే లింక్ లో ఇచ్చేస్తాను ఒకసారి అయితే చూడండి వాటికి సంబంధించిన కస్టమర్ రివ్యూస్ కూడా ఉంటాయి వాటిని కూడా ఒకసారి చెక్ చేయండి అండ్ మీరు ఒక రెండు మూడు ఎలక్ట్రిక్ స్కూటర్స్ని అయితే ఫిక్స్ అవుతారు బ్రాండెడ్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ని తీసుకుంటారు అండ్ మీరు ఏ స్కూటర్ తీసుకోవాలనుకున్నారో ఫిక్స్ అయ్యాక ఆ స్కూటర్ అయితే ఒకసారి టెస్ట్ ట్రైట్ చేయండి టెస్ట్ రైడ్ చేసాక మీరు రిక్వైర్మెంట్స్ అన్నిటికీ అది సూట్ అవుతాయి అప్పుడు ఎలక్ట్రిక్ స్కూటర్ అనేది మీరు డిసైడ్ చేసుకోండి సో ఇదన్నమాట ప్రాసెస్ ఫస్ట్ మీ రిక్వైర్మెంట్ దాని తర్వాత బడ్జెట్ దాని తర్వాత స్కూటర్స్ ని ఫైనలైజ్ చేయడం దాని తర్వాత టెస్ట్ చేయడం అప్పుడు కొనుక్కోవడం ఇవన్నీ చేసిన తర్వాత ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ ని తీసుకోండి నెక్స్ట్ క్వశ్చన్ బి అరవింద్ గారు అడుగుతున్నారు హాయ్ అన్న బౌన్స్ స్కూటర్ ఆర్ బ్యాటరీ స్టోరీ ఏది బెటర్ ప్రో వాల్యూ ఫర్ మనీ పరంగా చూసుకుంటే మాత్రం బ్యాటరీ స్టోరీ బెటర్ అని చెప్తాను కాకపోతే మీకు రిలయబిలిటీ పర్ఫార్మెన్స్ అండ్ బ్యాటరీ స్వాపింగ్ టెక్నాలజీ కావాలనుకుంటే బౌన్స్ స్కూటర్ బెస్ట్ అని చెప్తాను బౌన్స్ స్కూటర్ అయితే వాల్యూ ఫర్ మనీ కాదు ఈ బ్యాటరీ స్టోర్ ఏదైతే ఉంటుందో ఆ ప్రైస్ సెగ్మెంట్లో మీకు అది వాల్యూ ఫర్ మనీ అనమాట ఐ లైక్ బోత్ ఆఫ్టర్ టూ ఇయర్స్ ఈ బోత్ వెహికల్స్లో ఇంత రేంజ్ డ్రాప్ అవ్వచ్చు అది చెప్పలేము బ్రదర్ మీ ఛార్జింగ్ సైకిల్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది సర్వీస్ ఏది బెటర్ బ్రో వైజాగ్లో వైజాగ్లో ఈ రెండు షోరూమ్స్ మనకి అవైలబుల్గా ఉన్నాయి అంటే మీకు రెండు స్కూటర్ల యొక్క సర్వీస్ అనేది ఈజీగా దొరికిపోతుంది బౌన్స్ వాళ్ళు డబుల్ బ్యాటరీతో ఇన్ఫినిటీ ఈ వస్తుంది అని విన్నాను బ్రో ఎప్పుడు ఎలా చేస్తారో అని చెప్పోవా బ్రో బౌన్స్ ఇన్ఫినిటీ డ్యూయల్ బ్యాటరీ ప్యాక్ గురించి నాకంత ఐడియా లేదు బ్రో వాళ్ళ వెబ్సైట్కి వెళ్ళి చూస్తే కూడా నాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ అనేది లభించలేదు మేబీ అదే బ్యాటరీని ఇంకోటి కొనుక్కోమంటారేమో అప్పుడు మనకి డబుల్ రేంజ్ అనేది రావడం జరుగుతుంది సో ఇదే అన్నమాట మీరు అడిగిన క్వశ్చన్కి అయితే ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ శేఖర్ గారు అయితే అడుగుతున్నారు లిథియం వాటర్లో పేలుతుంది కదా అవునండి లిథియం వెన్ రియాక్స్ టు వాటర్ మనకి వేపర్ అండ్ బ్లాస్ట్ అయితే రావడం జరుగుతుంది మరి కొన్ని కొన్నిసార్లు అధిక వర్షాలకు కార్లు బైక్లు కొట్టుకుపోవడం చూస్తూనే ఉంటాం కదా అలాంటివి జరిగితే పెద్ద పెద్ద బ్లాస్ట్లు జరిగే అవకాశం ఉంటుంది కదా మరి దానికి సంబంధించి సేఫ్టీ ఏమైనా ఉంటుందా ఎక్స్ప్లెయిన్ చేయండి మీకు ఆ లిథియం కెమికల్ అంటే ఆ లిథియం ఏదైతే ఉంటుందో అది వాటర్లో వేస్తే మీకు ఆ బ్లాస్ట్ ఫైర్ అది అనేది రావడం జరుగుతుంది కాకపోతే మన బండ్లలో వాడే లిథియం అయిన బ్యాటరీస్కి కేసింగ్ అనేది ఉంటుంది మీకు ఆ లిథియం పైన కేసింగ్ ఉంటుంది అండ్ అవన్నీ అమర్చిన తర్వాత మనకి పైన అల్యూమినియం ఆర్ మెటల్ కేసింగ్ అనేది రావడం జరుగుతుంది సో అదప్పుడు వాటర్లో పడ్డా కానీ వాటర్ ఎప్పుడైతే లిథియం లోపలికి వెళ్తాయో లిథియంని టచ్ అవుతాయో అప్పుడే మనకి బ్లాస్ట్ పేపర్ అనేది రావడం జరుగుతుంది మనకి పైన కేసింగ్ ఉంటుంది కాబట్టి అలా జరిగే ఛాన్స్ అయితే ఉండదు అండ్ ప్రీవియస్గా వరదల్లో కొట్టుకుపోయిన బ్యాటరీస్ అంటే ఐసీ ఇంజన్లో లో బ్యాటరీస్ గురించి మాట్లాడుకుంటే దాంట్లో మోస్ట్ ఆఫ్ ది పార్ట్ మనకి యాసిడ్ బ్యాటరీస్ రావడం జరుగుతుంది సో దాంట్లో లెడ్ యాసిడ్ వాటర్ తో రియాక్ట్ అయితే మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు కాబట్టి దాంట్లో నుంచి ఫైర్ అయితే రాదు ఎలక్ట్రిక్ వెహికల్స్ లిథియం అనే బ్యాటరీ ప్యాక్స్ గురించి మాట్లాడుకుంటే మనకి ఎలాగో కేసింగ్ ఉంటుంది కాబట్టి అవి ఐపీ సిక్స్టీ సెవెన్ ఐపీ సిక్స్టీ ఇయర్ రెసిస్టెంట్ ఉంటాయి కాబట్టి దాంట్లో మనకి వాటర్ అయితే ఛాన్స్ అయితే ఉండదు వెళ్ళినా గానీ అవి లిథియం దాకా అయితే రీచ్ అవ్వవు నెక్స్ట్ క్వశ్చన్ నవీన్ రాజ్ గారు అడుగుతున్నారు బ్రో నేను హైదరాబాద్ లో ఉన్న ఏతర్ షోరూమ్స్ కి కాల్ చేసి అడిగా ఏతర్ ఫోర్ ఫిఫ్టీ ఎక్స్ బేస్ మోడల్ గురించి వాళ్ళు బేస్ మోడల్స్ ఏ లేదు అవైలబుల్ నాగోల్ షోరూమ్ వాళ్ళు అయితే వర్స్ట్ ఆఫ్ బయింగ్ బేస్ మోడల్ అని చెప్తున్నారు బ్రో ప్రో ప్యాక్కి కి కన్విన్స్ చేస్తున్నారు బేస్ మోడల్ కొండం ఎలా బ్రో నేను ఆల్మోస్ట్ త్రీ షోరూమ్స్ కాంటాక్ట్ అయ్యాను బేస్ మోడల్లో పదిహేను గంటల ఛార్జింగ్ టైం ఉంటుందని మీకు తెలుసా అండి తెలిసి కూడా దీన్ని తీసుకోవాలనుకుంటున్నారా సో అయితే మీరు తీసుకోవచ్చు కాకపోతే బేస్ మోడల్ యొక్క మ్యానుఫ్యాక్చర్ అండ్ దాని షోరూమ్ అవైలబిలిటీ అయితే ఇప్పట్లో అయితే రాదు ఎందుకంటే దాంట్లో మీకు డిస్ప్లే అనేది వాళ్ళు చేంజ్ చేయాల్సి ఉంటుంది సో ఇలా చాలా చేంజెస్ అయితే చేసి వాళ్ళు ఈ బేస్ మోడల్ని షోరూమ్ దాకా తీసుకురావడానికి మనకు కొంత టైం అయితే పడుతుంది సో ఈ బేస్ మోడల్ పెట్టిందే మీకు బేస్ మోడల్పై వచ్చి ప్రో ప్యాక్ వేరియంట్ని కొనాలని అయినా మీరు బేస్ వేరియంట్ని తీసుకోవాలి ఫిఫ్టీన్ అవర్స్ నేను ఛార్జింగ్ పెట్టుకోవాలనుకుంటే కొన్ని రోజులు అయితే మీరు వెయిట్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ క్వశ్చన్ ఉద్దీన్ అంటే ఇయక నుండి తడుతున్నారు బ్రో వీధా వాళ్ళ కస్టమర్ కేర్తో మాట్లాడాను వాళ్ళు జస్ట్ బుక్ చేసుకోండి అంటున్నారు బట్ వాళ్ళకు కూడా డెలివరీ ఎప్పుడు ఇస్తారు అన్న క్లారిటీ లేదు ఇప్పుడు బుక్ చేస్తే ఎప్పుడు డెలివరీ చేస్తారు బ్రో ప్రస్తుతం హీరో విదా అనేది మనకి బ్యాంగ్లూరులో అయితే అవైలబుల్గా ఉంది ఆల్రెడీ దీనికి సంబంధించిన డెడికేటెడ్ వీడియో అనేది చేశాను సో డిస్ప్లే పైన కనిపిస్తున్న మూడు షోరూమ్స్ లో ఈ స్కూటర్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి మీరు డైరెక్ట్గా షోరూమ్స్కి వెళ్ళి బుక్ చేసుకోవచ్చు లేదా వీధా వరల్డ్ అని వారి అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి కూడా మీరు స్కూటర్స్ అయితే బుక్ చేసుకోవచ్చు మీరు ఆన్లైన్లో బుక్ చేసుకున్నప్పటికీ మీరు డెలివరీ మాత్రం హైదరాబాద్ లోని త్రీ షోరూమ్స్ నుండి తీసుకోవాల్సి ఉంటుంది ఏపీ త్వరలోనే స్కూటర్స్ అనేవి రావడం జరుగుతుంది సో కస్టమర్ సపోర్ట్ ఎందుకు నేను చెప్తున్నాను కదా ఈ త్రీ షో రూమ్స్లో ఏదైనా ఒక షోరూమ్కి వెళ్ళండి డబ్బులు కట్టండి స్కూటర్ అయితే తెచ్చుకోండి నెక్స్ట్ క్వశ్చన్ సాయి కిరణ్ గారు చెప్తున్నారు బ్రో టీవీఎస్ ఐక్యూ ఎస్టీ బెటరా లేదా హీరో వీధా బెటరా బ్యాటరీ అండ్ సస్పెన్షన్లో అండ్ సాఫ్ట్వేర్ ప్రైజ్లో అండ్ కిలోమీటర్స్ రేంజ్లో బెటర్ ఏది టీవీఎస్ ఐక్యూబ్ ఎస్టీ వచ్చేసరికి మీకు నూట నలభై ఐదు కిలోమీటర్ల రేంజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది అది రియల్ రేంజ్ అనమాట అండ్ హీరో వీధా టాప్ అండ్ వేరియంట్లో వీరు నూట అరవై ఐదు కిలోమీటర్ల రేంజ్ అని చెప్పారు కానీ మీకు రియల్ రేంజ్ మాత్రం తొంభై రావడం జరుగుతుంది సో సస్పెన్షన్ పరంగా వీధా బాగుంటుంది కాకపోతే మిగతా అన్నింటి పరంగా మీకు టీవీఎస్ ఐక్యూబ్ ఎస్టీ బాగుంటుంది మీరు వెయిట్ చేయాలనుకుంటే ఇంకొక త్రీ మంత్స్ వెయిట్ చేస్తే టీవీఎస్ ఐక్యూబ్ ఎస్టీ అనేది వస్తుంది సో సస్పెన్షన్ ఒక్కటి నార్మల్గా ఉంటుంది మిగతా అన్ని బాగుంటాయి సో మీరు టీవీఎస్ ఐక్యూబ్ ఎస్టీ కోసం అయితే వెయిట్ చేయొచ్చు ఫ్రెండ్స్ నెక్స్ట్ క్వశ్చన్ నా ఊరి వంటలు అంటే ఈ యొక్క నుండి అయితే అడుగుతున్నారు హాయ్ బ్రో రీసెంట్లీ నేను ఐక్యూబ్ ఎస్ ఫోర్ కే కిలోమీటర్స్ కంప్లీట్ అయింది సర్వీస్ కోసం వెళ్తే వారు సర్వీస్ చేసామని చెప్పారు బట్ నాకు డిస్ప్లేలో మాత్రం ఇంకా సర్వీస్ ఓవర్డ్యూ అని చూపిస్తుంది షోరూమ్ వాళ్ళని అడిగితే వాళ్ళ దగ్గర ట్యాబ్ లేదు సో అది క్లియర్ కాదు మీరు ఇంకో వన్ కే కిలోమీటర్ తిరిగితే ఆటోమేటిక్గా పోతుంది అని అన్నారు ఇజిట్ ఓకే ఆర్ ఎనీ ప్రాబ్లం ఫర్ క్లెయిమ్ వ్యారంటీ బ్రో ఓకే వారంటీ క్లెయిమ్ చేసుకోవాలంటే మీరు మీ పీరియాడిక్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో వారిని తూచ తప్పకుండా చేయించుకోవాల్సి ఉంటుంది సో అలా చేయించినట్టు మీ మీ వెహికల్ బుక్ ఉంటుంది కదా దాంట్లో వారైతే నోట్ చేయడం జరుగుతుంది అండ్ వారి సర్వర్స్లో కూడా వారైతే రికార్డ్ చేయడం జరుగుతుంది సో ఈ రెండు జరిగితే మాత్రం మీకు డిస్ప్లేలో వచ్చినా ఎక్కడ వచ్చినా ప్రాబ్లం అయితే లేదనమాట మీరు ఎప్పుడైతే వారంటీ క్లెయిమ్కి వెళ్తారో వాళ్ళు వాళ్ళ సర్వీస్ రికార్డ్స్ ఏవైతే ఉంటాయో అక్కడ వారైతే చెక్ చేయడం జరుగుతుంది వాళ్ళ రికార్డ్స్లో ఉంటే మాత్రం మీకు డిస్ప్లే పైన కనిపించిన ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు వారంటీ క్లెయిమ్ చేసుకునేటప్పుడు మీకు ఎలాంటి ఇష్యూ అయితే రాదు ఫ్రెండ్స్ నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ అరుణ్ కుమార్ గారు అడుగుతున్నారు హాయ్ బ్రో యు నేను జొమాటో డెలివరీ బాయ్ ఫ్రం వరంగల్ డైలీ మినిమం వంద కిలోమీటర్ల యావరేజ్ తిరుగుతాను నాకు ఒక మంచి ఈవీ స్కూటర్ని సజెస్ట్ చేయండి నా సెలక్షన్స్ బిలో ఇచ్చాను ఇందులో బెస్ట్ చెప్పగలరు టీవీఎస్ ఐక్యూ బెస్ట్ బ్యాటరీ స్టోరీ ఏతర్ ఫోర్ ఫిఫ్టీ ఎక్స్ నాకు మైలేజ్ అండ్ ఈవీ లైఫ్ బ్యాటరీ ఇంపార్టెంట్ బ్రో ఓకే చాలా మంది హైదరాబాద్లో నేను చూస్తుంటాను కదా చాలా మంది ఏ ఎలక్ట్రిక్ స్కూటర్ వేసుకొని అయినా డెలివరీ బాయ్ అయితే చేస్తున్నారు కొంతమంది అయితే చైనీస్ బ్రాండ్స్ చిన్న చిన్న బ్రాండ్స్ లో స్పీడ్ మోడల్స్ని వేసుకొని కూడా డెలివరీ జాబ్ అనేది చేస్తున్నారు సో మీరు డెలివరీ జాబ్ చేయడానికి ఎలక్ట్రిక్ స్కూటర్లు అనేవి బెస్ట్ అండి కాకపోతే మంచి కంపెనీస్ చూస్ చేసుకోండి సో దాన్ని బట్టి మీకు బ్యాటరీ యొక్క లైఫ్ అనేది ఎక్కువగా వస్తుంది మీరు ఇక్కడ టీవీఎస్ ఐక్యూబ్ ఎస్ అన్నారు ఐక్యూబ్ బేస్ వేరియంట్ సెలెక్ట్ చేసుకోండి అది మంచిదే వంద కిలోమీటర్ల రేంజ్ అనేది వస్తుంది ఐక్యూబ్ ఎస్ అవసరం లేదు బ్యాటరీ స్టోరీ స్కిప్ చేయడం చెప్తాను నేనైతే ఇక ఏతర్ ఫోర్ ఫిఫ్టీ ఎక్స్ గురించి మాట్లాడుకుంటే ప్రైస్ అనేది ఎక్కువండి మీకు బడ్జెట్లో టీవీఎస్ ఐక్యూబ్ వస్తుంది లక్ష ముప్పై వేలకి వంద కిలోమీటర్ల రేంజ్ అనేది వస్తుంది కాకపోతే దీంట్లో రిమూవబుల్ బ్యాటరీ ప్యాక్ అనేది రాదు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అనేది లేదు సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని టీవీఎస్ ఐక్యూబ్ టెస్ట్ టెస్టైజ్ చేయండి నచ్చితే తీసుకోండి ఫ్రెండ్స్ లాస్ట్ క్వశ్చన్ ప్రసాద్ కుమార్ గారు అడుగుతున్నారు హై బ్రో అండ్ ప్రసాద్ హౌ టు ఓలా బైక్ బుకింగ్ మోడల్స్ నో ఐడియా బ్రో ఎస్ వన్ అండ్ ఎస్ వన్ ఎయిర్ ఎస్ వన్ ప్రో ప్లీజ్ టెల్ మీ అండ్ ఆన్ రోడ్ ప్రైజెస్ చాలామందికి డౌట్ అనేది ఉంటుంది ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్స్ని ఎలా బుక్ చేసుకోవాలని ఓలా అఫీషియల్ వెబ్సైట్లో మీరైతే బుక్ చేయకండి ఓలా యాప్ ఏదైతే ఉంటుందో దాని అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు మనం ఓలా ఆటోస్ ఓలా బైక్స్ ఓలా క్యాబ్స్ని బుక్ చేసుకుంటాం కదా అదే యాప్ అండి దాంట్లోనే మీకు ఎలక్ట్రిక్ అనే ఒక సపరేట్ సెక్షన్ అయితే ఉంటుంది సో దాంట్లోకి వెళ్ళి మీరు ఓలా ఎస్ వన్ ప్రో కానీ ఓలా ఎస్ వన్ కానీ ఓలా ఎస్ వన్ ఎయిర్ని కానీ మీరు అయితే బుక్ చేసుకోవచ్చు మీకు ఇన్సూరెన్స్ కానివ్వండి ఈఎంఐ కానివ్వండి ఈ ఆప్షన్స్ అన్ని అక్కడే ఉంటాయి అక్కడ మీరు ఆ బుకింగ్ కట్టేసి మీరు బుక్ చేసుకుంటే స్కూటర్ అయితే మీకు డెలివరీ అయితే అవ్వడం జరుగుతుంది సో దీనికి సంబంధించిన డెడికేటెడ్ వీడియో నేను చేశాను ఆల్రెడీ లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను కావాలంటే చూసాను సో ఫ్రెండ్స్ చూసారు కదా మరి ఇవన్నమాట లాస్ట్ సండే ఆస్కి వి తెలుగు ఎపిసోడ్ కింద మీరు అడిగిన క్వశ్చన్స్ కి నా సమాధానాలు అయితే మీకు ఎలక్ట్రిక్ వెహికల్స్ పైన ఇలాంటి డౌట్స్ ఏ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లోకి వెళ్ళండి హ్యాష్ టాగ్ ఆస్కీ వి టైప్ చేసి మీ క్వశ్చన్ అయితే అక్కడ కామెంట్ చేయండి నెక్స్ట్ సండే ఆస్కి ఈవి తెలుగు వీడియోలో ఆ క్వశ్చన్స్ అయితే నేను ఆన్సర్స్ అయితే ఇస్తాను మరి వీడియో నచ్చితే లైక్ చేయండి ఈవి తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఇలాంటి వీడియోస్ తో మీ ముందుకు వచ్చేస్తాను అట్ గో గ్రీన్ గోల్ electric.